హాయ్ ఫ్రెండ్స్ ప్రిడిక్షన్ బాబాకి స్వాగతం ఐపీఎల్ హంగామా మళ్ళీ మొదలవబోతుంది సో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ మార్చిలో స్టార్ట్ అయింది బట్ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కోవిడ్ వల్ల ఇప్పుడు పోస్ట్ పాన్ అయ్యింది బట్ ఇప్పుడు ఏంటంటే దుబాయ్లో జరగబోతున్నాయి మొదటి ఆఫ్ ఇండియాలో జరిగే మిగతా ఆఫ్ దుబాయ్లో జరగబోతున్నాయి సో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఈ రోజు సెవెన్ థర్టీకి జరగబోతుంది సో ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ థింగ్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే పిచ్ రిపోర్ట్ అనేది ఎలా ఉంది ప్లేయర్ కండిషన్స్ ఎలా ఉండే విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను మొత్తం ఇక్కడ ఇచ్చేది ఇది ఫైనలైజ్ కాదు మీ టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి జేపీ టెక్ తెలుగు అని మీరు సెట్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్ప్లే అవుతుంది అంటే పదహారు వేల మంది ఉన్నారు ప్రస్తుతానికి ఇందులో జాయిన్ అవ్వండి ఇందులో నా పర్సనల్ ప్రొడిక్షన్తో పాటు నా పర్సనల్ అంటే నేను నేను ఆడే టీమ్స్ కూడా ఇందులో నేను ప్రొవైడ్ చేయగలుగుతాను ప్రొవైడ్ చేయగలుగుతాను అంటే ఏమైనా చేంజెస్ ఉంటే ఇందులో నేను మీకు అవైలబుల్తో ఉండగలుగుతాను సో ఖచ్చితంగా ఇందులో జాయిన్ అవ్వండి సో అలాగే ఈ ఇన్ఫర్మేషన్ క్రికెట్ లవర్స్కి ఖచ్చితంగా యూస్ అవుతుంది నేను ఈ వీడియోలో చెప్పేది మీరు ఫ్యాంటసీ క్రికెట్ లవర్ అయితే వీడియో చివరి వరకు చూడండి మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే నేను చివరిలో చెప్తాను సో మొదట మనం పిచ్ కండిషన్ గురించి చూద్దాం పిచ్ కండిషన్ అనేది ఎలా ఉంటుంది ఇండియా పిచెస్ వేరు దుబాయ్లో పిచ్చెస్ వేరే విధంగా ఉంటాయి దుబాయ్లో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద స్టేడియాలు ఉంటాయి బౌండరీ లైన్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇవే కాదు మన అంటే ఇంతకుముందు ఇక్కడ జరిగిన ఐపీఎల్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మనం చెన్నై సూపర్ కింగ్స్ ఆ స్కోర్స్ చూద్దాం అంటే ఇటువంటి అంటే ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఈ మ్యాచ్ సో దుబాయ్ ఇంటర్నేషనల్ పిచ్ పిచ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం సో మొదటిగా మనం చెన్నై సూపర్ కింగ్స్ ఇంత అంటే టూ థౌజండ్ ట్వంటీ ఐపీఎల్ అనేది ఇక్కడ జరిగింది సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం అంటే మొదటి మ్యాచ్ అయితే నూట ముప్పై ఒకటికి ఏడు వికెట్లు అయితే పడిపోయాయి తర్వాత నూట యాభై ఏడు నూట యాభై ఏడు నెక్స్ట్ నూట అరవై ఏడు నూట యాభై నూట డెబ్బై ఎనిమిది సో ఆల్మోస్టు వన్ ఫిఫ్టీ తగ్గకుండా అంటే ఫస్ట్ మ్యాచ్ తప్పితే మిగతా మ్యాచెస్ అన్నీ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ అబౌనే ఉన్నాయి అంటే నూట యాభై ఉన్నప్పుడు అంటే కొద్దిగా చేజింగ్లో కూడా తక్కువ వికెట్లు అంటే పోయే కొద్ది కొద్దిగా స్కోర్ అనేది తగ్గుతూ ఉంది కొన్ని వాటిలో ఉన్నాయి ఎందుకనేది నేను చెప్తాను అలాగే మనం ముంబై ఇండియన్స్ అవి తీసుకున్నా కానీ సో ముంబై ఇండియన్స్ వాళ్ళు అయితే మొదటి మ్యాచ్లో రెండు వందలు ఒకటి కొట్టారు దుబాయ్లో స్టార్టింగ్ మ్యాచెస్లో రెండు వందలు ఒకటి కొట్టారు తర్వాత నూట డెబ్బై ఆరు అలాగే నూట అరవై ఏడు అలాగే నూట ఆల్మోస్ట్ నూట యాభై ఏడు అది చేజింగ్లో చేశారు నూట యాభై ఏడు అనేది మిగతా రెండు వందలు ఆల్మోస్ట్ నూట ఎనభై పైన కొట్టినారు నూట పదకొండుకి ఒక కిట్టి పడిన చేజింగ్లో సో స్కోర్స్ అనేది దుబాయ్ స్టేడియంలో చాలా బేకరంగా చేసింది అంటే కొన్నిసార్లు తక్కువ స్కోర్ ఉంది కొన్నిసార్లు ఎక్కువ స్కోర్ ఉంది కారణం ఏంటంటే పిచ్ కండిషన్ అనేది సో ఇక్కడ పిచ్ కండిషన్ దుబాయ్లో ఒక మూడు నాలుగు పిచ్చెస్ అయితే ఉన్నాయి సో ఒకే పిచ్చిని కానీ యూజ్ చేస్తే మొదటి అంటే ఫ్రెష్ పిచ్ అయితే స్కోర్ బీభత్సంగా కొట్టేస్తున్నారు మినిమం నూట ఎనభై పైన కొడుతున్నారు బాగా ఫ్రెష్ పిచ్ అయితే ఇది ఫ్రెష్ పిచ్ లాగే ఉంది ఎందుకంటే రీసెంట్గా అయితే ఏ మ్యాచెస్ అయితే ఇక్కడ జరగలేదు సారీ గేస్ నాకు సైనస్ ప్రాబ్లం ఉంది సో నాకు టూ త్రీ మినిట్స్ కంటిన్యూస్గా దగ్గు వస్తుంది దయచేసి ఇరిటేట్ అయితే కాకండి ఓకే తగ్గితే ఓకే ఇప్పుడు మన పిచ్ కండిషన్ చూద్దాం సో పిచ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంది ఇక్కడ దుబాయ్ పిచ్లో ఏంటంటే పిచ్ కానీ ఫ్రెష్గా ఉంటే భారీ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చే ఎక్స్పెక్ట్ చేయచ్చు భారీ స్కోర్ అంటే వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ లేకపోతే టూ హండ్రెడ్ అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ లాంగ్ బౌండరీస్ ఉంటాయి షార్ట్లాడే క్రమంలో మరి అంత రెండు వందల యాభై రెండు వందల అరవై కోట్ల షార్ట్లు ఆడే క్రమంలో క్యాచెస్ అయితే పట్టేస్తారు సో దుబాయ్ పిచ్చి ఏంటంటే మామూలుగా ఫాస్ట్ బౌలర్కి బాగా అనుకూలంగా ఉంటుంది కంటే ఫాస్ట్ బౌలర్కి చాలా అనుకూలంగా ఉంటుంది బట్ ఫ్రెష్ పిచ్ కానీ వస్తే బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉంటుంది ఒకవేళ పిచ్చిని కానీ యూజ్ అదే పిచ్చిని కానీ టూ త్రీ టైమ్స్ కానీ యూజ్ చేస్తే అప్పుడు ఫాస్ట్ బాల్కి అనుకూలంగా ఉంటుంది సో ఈరోజు పిచ్ కండిషన్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఫ్రెష్ ఫ్రెష్ పిచ్చే తీసుకున్న రీసెంట్గా అయితే ఏ మ్యాచెస్ అక్కడ జరగలేదు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా రోజులు అయింది జరిగి మ్యాచెస్ అక్కడ జరిగి సో ఖచ్చితంగా ఒక మంచి డీసెంట్ స్కోర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాం ఒక వన్ ఎయిటీ నుంచి ఒక టూ హండ్రెడ్ వరకు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాం ఇప్పుడు ఒకసారి ప్లేయర్ కండిషన్స్ చూద్దాం మనం మొదటగా యాజ్ పర్ క్రిక్ బాజ్ రిపోర్ట్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ డూప్లిసెస్ వస్తారో రారో అనేది కొద్దిగా డౌట్గా అయితే ఉంది ఎందుకంటే రీసెంట్గా సిపిఎల్లో కరేబియన్ ప్రీమియర్ లీగ్లో డూప్లిసెస్ లాస్ట్ త్రీ మ్యాచెస్ అయితే ఇవ్వలేదండి ఇంజురీ వల్ల అతను ఆడలేదు అయితే చాలా మంచి ఫామ్లో అయితే డూప్లిసెస్ ఉన్నాడని మనం చెప్పగలుగుతాం ఒకసారి టీంని చూస్తే రుతురాజ్ గోయిక్ వాట్ ఆ డూప్లిసేట్స్ లేకపోతే ఒక ఎవరో ఓపెలికి లేకపోతే నెక్స్ట్ మోయినలీ సురేష్ రైనా అంబటి రాయుడు రవీంద్ర జడేజా పర్ఫెక్ట్గా ఉంది నెక్స్ట్ ఎంఎస్ ధోని అంటే ఎంఎస్ ధోని ఇటువంటి దుబాయ్ పిక్చర్స్ మీద చాలా తెలివిగా అయితే ఆలోచించగలుగుతారు ఇంకా నెక్స్ట్ అడ్వెన్ బ్రావో బ్రావోష్ అర్దుల్ ఠాకూర్ ఎక్కడి వరకు ఆల్మోస్ట్ నైన్ టు టెన్ మెంబర్స్ వరకు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇవ్వగలుగుతారు ఎటువంటి కండిషన్ అంటే బ్యాటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది లాస్ట్ వరకు బట్ ఇటువంటి ఇది ఫ్రెష్ పిచ్చే కాబట్టి ఆల్మోస్ట్ మంచి స్కోరే ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాం సో అదేవిధంగా ఇప్పుడు ముంబై ఇండియన్స్ చూస్తే ముంబై ఇండియన్స్ ఎప్పటి నుంచో తెలుసు చెన్నై మీద అత్యధిక విజయాలు నమోదు చేసింది ఓన్లీ ముంబై ఇండియన్స్ మాత్రమే ఇప్పుడు కోంటం డికాక్ కానీ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ అలాగే ఇషాన్ కిషాన్ కృణ్ పాండ్యా పొలాడ్ హార్దిక్ పాండ్యా ఇక్కడి వరకు బ్యాటింగ్ అయినా పర్ఫెక్ట్గా ఉంది అంటే వీళ్ళు మొదటి ఒక మూడు రెండు నుంచి ఒక మూడు వికెట్లు కానీ స్టార్టింగ్లో తీసేస్తే ముంబై ఇండియన్స్ కూడా ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇది పెద్ద బౌండరీస్ భారీ ఎంత పెద్ద భారీ హీటర్లు అయినా అంత షాట్లు అయితే ఆడలేరు ఎవరైతే సింగిల్ టూ డేస్ రొటే చేసుకుంటూ ఆడతారో వాళ్ళే పర్ఫెక్ట్ అని చెప్పగలుగుతాయి ఇటువంటి పిచ్చర్స్ మీద సో ఇది అంటే ఆ టీమ్ న్యూస్ చూసాం కదా ఇది టీమ్ న్యూస్ సో ఇక్కడ ఇంజురీస్ అయితే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందరూ అవైలబుల్తో ఉన్నారు రెండు టీమ్స్లో ఒక డూప్లిసేట్స్ కానీ వస్తే చాలా పర్ఫెక్ట్ అయిపోతుంది చెన్నై సూపర్ కింగ్స్ సో మనం అది ఫ్యాంటసీ క్రికెట్లో ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే భారీ హిట్టర్స్ కాకుండా సింగిల్ ఎవరైతే రొటేట్ చేస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అని నేను అనుకున్నాడు కెప్టెన్ వైస్ కెప్టెన్ వాళ్ళని పెట్టుకోవడం బెటర్ ఆప్షన్ ఇటువంటి పిచ్చెస్ మీద సో ఇది గైస్ చూసారుగా ఇప్పుడు మనం మీకు ఫ్యాంటసీ క్రికెట్ లవర్స్కి నేను చెప్పాను గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది మీకు నేను రెండు ఫ్యాంటసీ క్రికెట్లు అయితే పరిచయం చేస్తున్నాను ఒకటి ప్లేయర్స్ పార్ట్ ఇంకోటి కుబేరా ఈ రెండు మన వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీరు వీటిని ఇన్స్టాల్ చేసుకుని మీరు మీకు ఇంట్రెస్ట్గా ఉంటే సో ఎందుకంటే ఈ ఫ్యాంటసీ క్రికెటే కాదు వీటిలో ఫ్రీ ఆఫర్స్ అయితే మీరు ఐపీఎల్ స్టార్ట్ అయ్యిందంటే ఫ్రీ ఆఫర్స్ పండగ అవుతుంది ప్రతి ఫ్యాంటసీ క్రికెట్లో ఫ్రీ ఫ్రీ అని వదులు ఉంటారు సో ఫ్రీ ఆఫర్స్ మీరు అస్సలు వదులుకోవద్దు ఈసారి ప్లేయర్స్ పాటలో ఏంటంటే ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ ఫ్రీ అమౌంట్ లీగ్ అయితే పెట్టాడు ఆల్మోస్ట్ ఇది అసలు చాలా హ్యూజ్ అని చెప్పుకోవచ్చు ప్లేయర్స్ పాట్లో సో మొదటి గెలిచిన అతనికి యాభై అంటే చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు మనకేమొస్తుంది అనుకోవచ్చు బట్ పొరపాటును కూడా మీరు అలా అనుకోకుండా ఎందుకంటే ఫ్రీ కాబట్టి అప్ టు ట్వెల్వ్ టీమ్స్ అనేది ఎంటర్ చేసుకోండి ఖచ్చితంగా ఎంటర్ చేయండి చెప్పలేము అదృష్టం అనేది ఖచ్చితంగా చెప్పైతే రాదు అందుకే మీకు ఒకరి ఇంట్రెస్ట్ లేకపోయినా జస్ట్ యాప్ ఓపెన్ చేశారా యాప్ ఓపెన్ చేసి ఒక పన్నెండు టీమ్స్ అనేది క్రియేట్ చేశారా ఇందులో ఎంటర్ చేసేసారా అంటే పొరపాటున ఒకటో రెండో మూడో ర్యాంక్ ఏదో ఒక టైంలో పదివేలు ఐదు వేలు వచ్చినా చాలా సంతోషం అని చెప్పుకోవచ్చు సో ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరికొవరికి వస్తుందని నేను అనుకుంటున్నాను సో ఇదే కదా ప్లేట్స్ పెట్టా కదా కుబేరాలో కూడా ఆల్మోస్ట్ ఫ్రీ అనేది పెట్టబోతున్నారు నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే కుబేర అతను ఇచ్చాడు ఫస్ట్ మ్యాచ్ కాకపోయినా సెకండ్ మ్యాచ్ ఖచ్చితంగా ఫ్రీ ఫ్రీ అనేది పెడతాము సో ఇక్కడ కుబేరాలో చాలా మంచి ఆప్షన్ ఉంది అని మీరు లోపలికి వెళ్ళగానే మ్యాచ్ లోపలికి వెళ్ళగా క్లాసిక్ డియో ఉంది కదా డియోలో అయితే ఒక ప్లేయర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా మంది తెలుసు మీకు ఇది అసలు తెలియని వాళ్ళ గురించి చెప్తాను ఒక ప్లేయర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అంటే పదకొండు మందిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఒక ప్లేయర్ని అవతల ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా ఎవరికైతే ఎక్కువ స్కోర్ ఉంటుంది వాళ్ళే విన్ అయిపోతారు చాలా సింపుల్గా అయితే అయిపోతుంది మ్యాచ్ మీరు మ్యాచ్ మొత్తం చూడని అవసరం లేదు సో మ్యాచ్ మొత్తం చూడాలనుకుంటే ఇంక క్లాస్కి మీకు ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ మెంబర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ ఫ్రీ ఆఫర్స్ ఇందులో కూడా ఉబేరారు ఫ్రీ ఆఫర్స్ అయితే తెస్తూ ఉన్నారు అంటే ఫ్రీ టీమ్స్ అనేది పెడుతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఫ్రీ అయితే ఏ ఈ నేను ఈ రెండే కాదు మీకు తెలిసిన ఏ ఫ్యాన్స్ క్రికెట్లో అయినా ఫ్యాన్స్ ఫ్రీ ఆఫర్స్ అయితే వదలొద్దు ఖచ్చితంగా వదలొద్దు అలాగే నాకు ప్లేయర్స్ పాటోడు గివ గివ్ అవేస్ అయితే ఇస్తానని చెప్పారు అంటే ఓన్లీ మన యూజర్స్ కోసం మాత్రమే ఒక కోడ్ అయితే నేను చెప్తాను అంటే ఈ మ్యాచ్ కాదు నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడైనా చెప్తాను మీకు సో ఈ గివ్ గివేస్లో ఏంటంటే ఆల్మోస్ట్ తక్కువ మంది యూజర్స్ ఉంటారు పార్టిసిపేట్ చేసేవారు అంతా మన వాళ్ళే ఉంటారు సో మన వాళ్ళకే ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో ఎక్కువ అమౌంటే మేము అడిగాము సో అతను ఇస్తానని చెప్పారు సో ఇదిగా ఇస్ ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు ఇక్కడ టీమ్ అనేది నేను అంటే ఇక్కడ క్రియేట్ చేయలేదు ఎందుకంటే ఎగ్జాక్ట్ న్యూస్ అయితే తెలియదు ఎవరు పూర్తిగా అవైలబుల్టీ ఉండరు లేదని మనం ఎగ్జాక్ట్ న్యూస్ అయితే చెప్పలేను సో మీకు ఆ టీం కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి నా పర్సనల్ టీం కావాలంటే జస్ట్ రిఫరెన్స్ కోసం అంటే ఇతను ఏ టీం పెట్టాడు మనం అంటే నాదే చూసి మీద పెట్టాలి కదా ఇతను ఏ టీం పెట్టాడు ఏ విధంగా ఆలోచించాడు సో మనం అతనికి ఆపోజిట్ అంటే స్ట్రాంగ్ ఎలా ఆలోచించాలనే ఐడియా వస్తుందని మాత్రమే చెప్తున్నాను అందుకని సో సో వన్స్ ఇక లైనప్స్ అనౌన్స్ చేశాక నేను టీం అనేది క్రియేట్ చేసి ఇందులో మీకు డిస్ప్లే చేస్తాను మన టెలిగ్రామ్స్ సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి సో ఇది ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా మీ ఇష్టం మీ వీడియో కింద కామెంట్ చేయండి మీ పర్సనల్ ఒపీనియన్ టీం గెలుస్తుందో అంటే మీకు తగ్గ స్ట్రాటజీ ఏమైనా ఉన్నా ఈ వీడియో కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి లేకపోతే నా ఇంకా మీరు ఈ వీడియో కింద చెప్పలేను అనుకుంటే నా మెయిల్ ఐడి అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది మెయిల్ ఐడికి పంపించండి ఏమైనా బిజినెస్ పర్పస్ బిజినెస్ పర్పస్లోనే కాదు ఏదైనా ఏ